తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో చలో దీక్షభూమి అంబేద్కర్ సమత యాత్ర డిసెంబర్ 17న హైదరాబాద్లోని జింకానా మైదానంలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన గోడపత్రికలు కరపత్రికలను మహబూబ్ నగర్లోని ఆర్బీ గెస్ట్ హౌస్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంబేద్కర్ మేధావి మహిళా ఉద్యోగ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని జింకానా మైదానం నుండి నాగపూర్లోని దీక్షభూమి వరకు అంబేద్కర్ సమత యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్రను తెలంగాణ ఎస్సీ వెల్ఫేర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ జాతిలో ఈ దేశంలో అడుగడుగున అండరానితనానికి అస్పృశ్యతకు గురైనటువంటి జాతి కాబట్టి అక్కడనే నాగపూర్లో ఆయన అంబేద్కర్ గారు దీక్ష తీసుకోవడం జరిగింది. 2001 అప్పటి రాష్ట్రపతి డిసెంబర్ 18న బౌద్ధ స్థూపాన్ని కూడా ప్రారంభించారు కాబట్టి ఆ బౌద్ధ స్థూపాన్ని ప్రారంభించిన తేదీని పురస్కరించుకొని డిసెంబర్ 17న చలో దీక్ష భూమి పేరుతో నేటికి దేశంలో జరుగుతున్నటువంటి అవమానాలకు వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా అడుగడుగున దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా వివక్ష కనబడుతూ ఉన్నది. వీటన్నిటిని అరికట్టడానికి అంబేద్కర్ సమతా యాత్ర అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి వందలాది వాహనాల్లో డిసెంబర్ 17న హైదరాబాద్లోని జింకానా మైదానం నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 18న అంబేద్కర్ తీసుకున్న దీక్షాస్థల్ని దీక్షాభూమిని సందర్శించి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు కూడా ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఆయన చేతుల మీదుగానే ఈ యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటాము.